హలో అండి నేను మీ శిల్పారెడ్డిని ఏంటి చూడ్డానికి ఇంత పాష ఉందనుకుంటున్నారా అసలు నేను చెప్పబోయేది అంటే మరీ టూ మచ్చి ఉంటుందండి ఏంటనుకుంటున్నారా అసలు ప్రపంచంలో అతి పెద్ద సమస్య ఏమనుకుంటున్నారు డబ్బు సమస్య లేదా జబ్బు సమస్య అనుకుంటున్నారా అస్సలు కాదండి నీళ్ళ సమస్య ఏంటి నీళ్ళ సమస్య ఇంకా ఉందనుకుంటున్నారా ఎందుకు లేదండి మీరంటే సిటీలో ఉంటున్నారు కాబట్టి అలా ట్యాప్ దిప్పగా నచ్చుయ్యని వచ్చేస్తాయి కానీ మేము ఉండేది పల్లెటూరు కదా అండి పల్లెటూరులో ఎలా ఉంటుందో తెలుసు కదా అండి అది ఆ నీళ్ళ కోసం మరీ ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ ఉండదు ఎలా ఉంటుందో తెలుసు ఆ యుద్ధాలు కూడా మగధీళ్ళులో రామ్ చరణ్ లాగా బాహుదారులో ప్రభాస్ లాగా అంతటి నుంచి త్రిపులలో ఎన్టీఆర్ రామ్ కంటే ఎక్కువ చేస్తామండి యుద్ధం ఎలా మా ఊర్లో పొద్దు ఊళ్ళో పొద్దుపొద్దున్న ఆ బింద పట్టుకొని జరా ఇక్కడికి వచ్చేస్తామా అండి పబ్లిక్ ఉలాయ్ దగ్గర సరే అని చెప్పేసి వస్తామా సరే అందరికంటే ముందు నేనే వస్తాను కానీ నాకంటే ఒక టిప్పులు ఆడి ఇలా ఇలా తిప్పుకుంటూ వస్తాను సార్ అని ఆడబెడతాది ఏంటంటే నాకంటే వెనక వచ్చిన ముందు పెట్టేస్తున్నాడు అంటే ఏం లేదక్క మా ఆయనకు జరగ పని ఉందక్క అందుకని ముందు వెళ్తున్నాడు ఏమీ నీ ఓడికే పని ఉందా నాకు ఓడికే పని లేదా వాడే పనికి మాల్ అనుకుంటున్నావా అది వేసినా కొడుకు అనుకుంటున్నావా అని మామూలు కూడా పనులు ఉండేది ఫస్ట్ పక్కకు పెట్టు సరే అని చెప్పేసి ఇంకొకటి వస్తుందండి ఎలా ఉంటుందంటే దాని మామూలు ముచ్చటగలదు దాని ఓవరాక్షన్ చూస్తే తట్టుకోలేమండి సరే వచ్చింది ఏంటి ఏమైందంటే ఏం లేదు నా కొడుకు ముడ్డు కడుక్కోవాలి జర తొందరగా పట్టుకొని కదా ఏంటి ముడ్డు కడుకుంటావా ఏం జరిగింది మరి నేనేమో నీ కొడుకు ముడ్డు కడగా కథలు ఫస్ట్ పెద్దది సరే అని చెప్పేసి ఇంకొకటి వస్తుంది వస్తుందా అది మామూలుగా ఉండదు సరే అని చెప్పేసి వచ్చింది ఏంటే నాకంటే ఈడ ఇద్దరం వెయిట్ చేస్తున్నాం మేము నాకంటే ముందు నువ్వు పెడతాం అనిపిందా ఏ ఫస్ట్ బిందే అయ్యి రామా సరే అక్క జర పట్టుకొనివ్వరాద కంటే ఏమేమే మీకు మనుషులాగా అనిపించట్లేదా ముందు పెట్టినాం కదా సరే అని చెప్పి ఇంకొక దొసదండి అబ్బా అక్క అక్క జరండి వీళ్ళు పట్టుకొని ఇవ్వరాదే ఎందుకే ఏంటి ఎందుకక్క జర పని ఉందక్క అంటే రాత్రి అంతా నిద్రలేదక్క ఏం చేసినా మరి తెల్లారు టీవీలు చూస్తుంటే సీరియల్లో తెగ సీరియల్ చూస్తూ ఉంటాం ఆ సీరియల్ చూస్తే నిద్ర ఏమొస్తుంది ఇక సరే అని చెప్పేసి ఆ సీరియల్ అనగానే అమ్మో మనం పల్లెటూర్లు ఎలా ఉంటుందో తెలిసిందే కదా ఒకత వచ్చిందండి అది అక్క ఏంటి డాక్టర్ బాబు వంటలకు కలిసారా కాదు నీకెందుకే ఇవన్నీ డాక్టర్ బాబు వంట గురించి ముందు నీ ప నీ కోడల గురించి చూడొచ్చు కదా ఫస్ట్ నీ అత్తనేమో ఒకటేమో దంచి పక్కకి పెడతీవి సరే అని చెప్పేసి తోడి కోడలనేమో తన్ని తరిమేస్తవి ఫస్ట్ నేను చూసుకోరాదు పక్కన వాళ్ళతో నీకేమైనా తక్కువ సీరియల్ గురించి ఇంకొక వస్తుంది చీర కట్టుకొని ఏమీ అక్క నా చీర బాగుందానే ఇది ఎందుకు చూపిస్తుంది ఈ నలుగురు కుళ్ళుకోవాలి కదా ఈ నలుగురు కుళ్ళుకొని మూడు రోజులు ఉపవాసం ఉండాలి దాని మొగులను టాచెడ్ చేసుకుంటూ సరే అని చెప్పేసి ఇది అయిపోయిందా ఇంకొకత వస్తుంది ఏమే నా నన్న మగలు నా మొగుడు దుబాయ్ నుంచి తీసుకొచ్చింది అబ్బో దీనికి మొగుడునడు దీనికి దుబాయ్ నుంచి ఓ తెగ తీసుకొస్తాడమ్మా మామూలు వేషాలు లేవు దీని దగ్గర సరే అని చెప్పేసి ఇది అయిపోయిన తర్వాత ట్యాబ్ దగ్గర నుంచి యుద్ధంలో నుంచి బయటపడి ఒక బిందె ఇట్లా ఇట్లా తీసుకొని ఇంటికి పోతామా అక్కడ స్టార్ట్ అవుతుందండి యుద్ధం అండి ఇదైతే ఎలా ఉంటుందంటే అసలు ప్రపంచంలో అతి పెద్ద గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా అండి మీకు ఫోన్ కనిపెట్టిన గ్రహంబల్ కాదు తాజ్మహల్ కట్టిన షాజహాన్ కాదు అమెరికన్ గెలిచిన ఒబామా కాదు చావును ఓడిస్తున్న మా బామ్మ కాదు ఎవరో తెలుసా అత్తలను భరించే కోడలు అందులో ఎవరో తెలుసా నేనే నేనే ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఈ అత్తలతోటి మామూలు డాక్టర్ కాదండి అబ్బబ్బబ్బబ్బా దీనికి నోరుంది కానీ నోట్లో మాట్లాడి రావు దేనికి వస్తాయి నన్ను తిట్టడానికే వస్తాయి దీనికి ఏమే జర కూర ఏ రాదే అని చెప్పేసి అన్నం రాడు దీనికి కాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మొత్తం నేను దాని కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టాలి దీనికి బీప్ ఎక్కువే అన్నీ ఎక్కువే సరే చెప్పి బీప్ ఎక్కువ కాదు నువ్వు ఉప్పు తక్కువేస్తే ఇదేం చేస్తుంది ఉప్పు తక్కువేది నువ్వు ఉప్పు వేసుకుని మరి తింటది ఏమే తింటే ఉప్పు ఎందుకు ఎక్కువ ఎక్కువేసిన అని చెప్పేసి దొంగ మొహం మొహందానా ఇంత దొంగ మొహమ్ది నాకెందుకు ఈ ఎత్తలంతా తింటేనారా బాబోయ్ బాబు మరీ మచ్ మచ్చండి ఎత్తగా సరే ఈ ఎత్తది అయిపోయిందా ఈయడొక్కడు ముసలి నా కూడా ఒక మామగాడు ఉన్నాడు అబ్బా బాబో ఈ మామగాడు మామూలుడు కాదురా బాబు చూడడానికి పొట్టి ఉంటాడు షుగర్ ఎక్కువ పొట్టేవాడు సరే అని చెప్పేసి అమ్మ కాఫీ అమ్మ అంటాడు సరే అని కాఫీ తీసుకొస్తానా తీసుకొచ్చాను వీడికి తొందర ఎక్కువయ్యి ఏదో నా మోడి కోసం కాఫీ కలిపెడితే అవి తాగేస్తాడు ఏమే తిండి షుగర్ ఎక్కువైంది అంటాడు నేను ఎవరు తాగమని నేను తాగమనను దాని షుగర్ ఎక్కువైందా నేనేమన్నా తొ అంత తొందర ఎందుకని తీసుకొచ్చేసరికి అంత తొందర ఎక్కువ నీకు ముసలు నా కొడక నువ్వు నీ ఎవరక్షన్ సరే అని చెప్పేసి ఇది అయిపోయిందా ఇంటికి చుట్టాలరా కానీ ఏమ్మా ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా ఈ దప్ప ఇంకేం రాదు వీళ్ళకు సరే అని చెప్పేసి ఏమండి అని పిలవగానే ఏడు సరే నేను కష్టపడుతున్నాయి పిల్లల కోసము పిల్లల కోసము ఎంతసేపు ఆ ల్యాప్టాప్ ముందు డబ్బుడ్డ అని కొట్టి పిల్లలు పుడతారు వీడికి నేను అక్కడికి ఏమన్నా ఆలోచన ఉందా అసలు పిల్లలు కొట్టించుకుందామని ఎంతసేపు కష్టపడుతుందా కష్టపడితే ఏం కష్టపడుతున్నావు ల్యాప్టాప్ ముందు దడ్డపడబాను కొట్టుకోవడా సరే అని చెప్పేసి అయిపోయిందా మా ఇంటి పక్కతో ఒక వస్తుందండి వచ్చిందా సరే వచ్చింది సైలెంట్ ఉండొచ్చు కదా పక్కింటి ఏమీ దాన్ని ఒకటి అంత పోయిందంట కదా సరే కానీ తనకి సరే అని చెప్పేసి నాకేమో ఉంటుంది తనకి కానీ ఇది ఊరంతా టాం తీసుకుంటుంది ఫస్ట్ దీని కూతురే వేరే వాడితో లేచిపోయింది దీనికి ఇంకా ఆలో అందరు ఎంతసేపు పక్కింటి గురించే ఆలోచన దీనికి అబ్బా బాబోయ్ మామూలుగా ఉండదు అండి ఈ పక్కింటి వాళ్ళు సరే ఇంకొకటి వస్తుంది అన్నీ చెప్తానే ఉంటుంది ఇది సరే కానీ ఏంటి ఏమైంది ఈ మధ్య ఆయన నాకెందుకులమ్మా వా అమ్మో ఏంట్రా బాబు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు అసలు అత్తల వల్ల ప్రెస్టేషన్ ఇలా ఉంటుందండి ఓకే ఎనీవే థ్యాంక్ యూ